అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అల్లరి పిల్ల అందరూ ఎలా ఉన్నారు అందరూ సేఫ్ గా ఉండండి ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా హిట్ చేయడం మర్చిపోవద్దు సో దట్ ఫ్యూచర్ లో నేను చేసే ఏ కొత్త వీడియో అయినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు వీడియోలో మీకు కొన్ని ఆర్గాన్జా మెటీరియల్ నేను తెచ్చుకొని వాట్ని ఎలా కస్టమైజ్ చేసుకున్నాను అనేది చూపిద్దాం అని అనుకుంటున్నా దానికంటే ముందు నేను మీకు ఒక విషయం షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నా నార్మల్ గా ఇప్పుడు ఆర్గాన్జా సారీస్ తెచ్చుకొని బోటిక్స్ వాళ్ళు దాన్ని మంచిగా కుట్టి వాటిని అమ్మేస్తూ ఉంటారు కదా ఈ బోటిక్స్ అయినా ఈ ఆన్లైన్ వీటి షాపింగ్ వీళ్ళందరూ అందరు కాదు కొంతమంది ఈ డ్రెస్సెస్ కి మరీ రేట్లు ఎక్కువ పెట్టేసి అసలు దానికి ఒక 1000 రూపీస్ అయితే 5000 అని పెట్టేసి పెడితే నాకు పిక్చర్స్ అంటే తెలియని వాళ్ళకి ఇప్పుడు టైలరింగ్ తెలియని వాళ్ళకి లేకపోతే ఇట్లా నాలాగా నేను ఏది నేను కొనుక్కోను డ్రెస్సులు మీకు ఇంత ముందు చెప్పినట్టే నాకు ప్రతిదీ మా అమ్మే గుర్తుంది నేను బయట ఏవి కొనుక్కోను మేము బయట ఆ డ్రెస్సులన్నీ నేను మెటీరియల్ తెచ్చుకుంటా దానికి తగ్గట్టుగా ఎలా కస్టమైజ్ చేసుకుంటాను అనేది అమ్మకి చెప్తే అమ్మ గుర్తిస్తుంది సో మాకు ఐడియా ఉంటుంది ఏ మెటీరియల్ ఎంత పడుతుంది అండ్ ఆర్గాన్జా శారీ అయితే ఎంత మనకి మీటర్ కాటన్ అయితే ఎంత లెనిన్ అయితే ఎంత క్రేప్ అయితే ఎంత జార్జెట్ అయితే ఎంత ఇప్పుడు కొత్తగా వచ్చేటి ఆర్గాన్జా కదా ఆర్గాన్జా విత్ లాంగ్ బార్డర్స్ వస్తున్నాయి ఇవన్నీ మాకు ఐడియా ఉంటుంది ఎంత మీటర్ ఎంత పడుతుంది శారీ అయితే ఎంత పడుతుంది అనేది సో ఈ వీడియోలో మీకు ఒకటి షేర్ ఎందుకు చేద్దామని అనుకుంటున్నా అంటే ఈ మధ్య నేను నార్మల్ ఇప్పుడు నాకు ఒక డ్రెస్ నేను కుట్టుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా నేను కొత్త కొత్త వెరైటీస్ ఎట్లున్నాయి మోడల్స్ అనేది నేను ఆన్లైన్ లో సెర్చ్ చేస్తూ ఉంటాను కదా నేను సెర్చ్ చేస్తాను దానికి నార్మల్ గా ఈ యాప్ అందరికి తెలిసి ఉంటది పింట్రెస్ట్ అని సో దాంట్లో నేను మోడల్స్ అన్ని చెక్ చేస్తున్నప్పుడు కొన్ని పిక్చర్స్ నాకు కనబడ్డాయి అవి చూస్తే ఆర్గాన్జాకి సంబంధించిన డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ ఏమైనా డ్రెస్సెస్ అవి 5000, 4999, 3999 అని పెడతా ఉన్నారు ఎందుకు అంత రేట్ పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అన్ని బొటిక్స్ నేను చెప్పట్లేదు కొంతమంది ఇక బాగా ఫేమస్ అయిపోయిన వాళ్ళు ఇక నేను ఎంత ఫేమస్ అయిపోయినా నేను పెట్టేసిన కొనుక్కుంటారు అన్న ఉద్దేశంతో ఎలా పెడుతున్నారేమో నాకు తెలియదు కానీ అసలు అంత ఉండదండి ఆర్గాన్జా మెటీరియల్ మనకి శారీ వచ్చేసి అంటే క్లాత్ ని బట్టి ఫ్లోరల్ ప్రింట్ అయితే మనకి 450, 500, 600 రేంజ్ లో ఉంటుంది అది ఎట్లా మీ మొత్తం శారీ అంటే శారీ 4 to 5 meters ఉంటుంది అండ్ ఇంకొంచెం స్టైలిష్ గా ఇంకా ఫ్యాన్సీగా ఉండి లాంగ్ బార్డర్స్ ఉండి ఇప్పుడు ఎథ్నిక్ వేర్ లాగా మనం లంగావని వేసుకుంటున్నాం పట్టు లాగా లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటున్నాం అదైతే మనకి మొత్తం శారీ ఒక 5 meters శారీ మనకి 1000 rupees పడుతుంది సో క్వాలిటీని బట్టి దాన్ని నార్మల్ ఫ్లోరల్ ప్రింట్ శారీని తీసుకొని దాన్ని వాళ్ళు వేలకు వేలు పెట్టేస్తున్నారు అందరు కాదు అండర్లైన్ కొంతమంది బొటిక్స్ కొంతమంది పాపం చాలా రీజనబుల్ గానే అమ్ముతున్నారు కొంతమంది మాత్రం అంటే వాళ్ళు టిక్ టాక్ లలో ఫేమస్ అయిపోయి యూట్యూబ్ లలో ఫేమస్ అయిపోయి ఇన్స్టాలో ఫేమస్ అయిపోయేసరికి ఇలా కొత్తగా ఓపెన్ చేసి దాన్ని పిచ్చి రేట్లు పెట్టేస్తున్నారు సో యాక్చువల్ గా ఈ రోజు నేను మీకు ఒక 3 మెటీరియల్స్ 3 ఆర్గాన్జా శారీస్ 3 డిఫరెంట్ కలర్స్ నేను ఇవి శారీస్ తీసుకున్నాం దాంట్లో నేను రెండేమో లాంగ్ స్కర్ట్ లాగా కుట్టించిన ఇంకొకటేమో లాంగ్ ఫ్రాక్ కుట్టించిన సో అవేంటో నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తా అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇది సేల్ కే నేను జస్ట్ మీకు చూపించడానికి అంటే అంత ఉండదు మనకి శారీ ప్లస్ స్టిచ్చింగ్ చార్జెస్ తప్ప దీంట్లో ఎక్స్ట్రా చార్జెస్ ఏం ఉండవు సో ఏదో చిన్న ఇంట్రెస్ట్ అమ్మ ఖాళీగా ఉంది ఏదో పెడదాము అన్నట్టుగా అంటే మేము కొన్ని మెటీరియల్ నేను ఇంకా తెచ్చింది ఇది హోల్సేల్ గా కూడా కాదు దగ్గరున్న షాప్ లో తెచ్చిన మళ్ళా ఇదే ఒకవేళ హోల్సేల్ కి అయితే మనకి బల్క్ గా తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది నేను ఓన్లీ 3 మీటర్స్ తీసుకున్నాను 3 శారీస్ తీసుకోవాలి నేను ఓన్లీ 3 శారీస్ తీసుకున్నా కాబట్టి నాకు నార్మల్ రేట్ కి ఇచ్చిండ్రు మనం బల్క్ గా తెచ్చుకునే మెటీరియల్స్ ఉంటాయి హైదరాబాద్ లో కొన్ని షాప్స్ ఉంటాయి అది నేను మీకు నేను వెళ్ళినప్పుడు మీకు కొన్ని డిస్క్రిప్షన్ లో పెడతా తర్వాత సో ఆ శారీస్ బల్క్ గా తెచ్చుకుంటే మనకి ఇంకా తక్కువ పడతాయి నేను ఇండివిజువల్ గా ఓన్లీ 3 శారీస్ తెచ్చుకున్నా 3 డిఫరెంట్ కలర్స్ అవి నేను ఎలా కస్టమైజ్ చేసుకున్నా అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తా ఇవ్వండి ఆర్గాన్జా శారీస్ ఈ మూడు కలర్లు 3 డిఫరెంట్ కలర్స్ ఒకటి టమాటో రెడ్ మీకు ఇలా కొంచెం లైట్ గా కనిపిస్తుంది కానీ యాక్చువల్గా అయితే
డార్క్ రెడ్ కలర్, టమాటా రెడ్ కలర్, ఇంకోటి బ్లూ, ఇంకో కలర్ ఏమో అది మస్టర్డ్ అనొచ్చు, మస్టర్డ్ కలర్ ఇంకోటి. సో ఈ మూడింటిని ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్గా కుడదామని అనుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్కొక్కటి ఫుల్ శారీ, ఒక్కొక్క శారీ 5.5 మీటర్స్. నాకు ఈ 5.5 మీటర్స్ అంటే ఒక్క చీర 500 రూపీస్ పట్టింది. సో దానికి లైనింగ్ ఇంకొక దాన్ని 5 మీటర్స్ అంటే ఒకవేళ లంగా లాగా కింద స్కర్ట్ లాగా కుట్టుకుంటే దానికి ఒక 3-4 మీటర్స్ లైనింగ్ పడుతుంది. లైనింగ్ ఒక 200, అంటే ఇప్పుడు నాకు ఆలోచించుకుంటే ఒక్క డ్రెస్ అవ్వడానికి 700, దానికి స్టిచ్చింగ్ ఛార్జులు ఒకవేళ కుట్టే విధానాన్ని బట్టి మా అంటే 500-700. సో 700 మెటీరియల్ అనుకున్నా, 700 స్టిచ్చింగ్ అనుకున్నా, 1400-1500 డ్రెస్ ఇది ఒక్కటి. ఒకటి రెడ్ కలర్దేమో, ఒకటి లైనింగ్, ఇంకోటి బ్లౌజ్, అది బ్లౌజ్ మెటీరియల్, ఇంకోటి ఇది కింద మొత్తం స్కర్ట్, ఆ మొత్తం శారీ స్కర్ట్ వస్తుంది, స్కర్ట్ వచ్చి మంచి డోరీలు వస్తాయి. ఇది బ్లౌజ్ పీస్. తర్వాతది లైనింగ్, బ్లూ కూడా అంతే. బ్లూ మంచిగా వెస్ట్రన్ బ్లౌజ్ లాగా కుడదామని అనుకుంటున్నాం ఫిల్స్ పెట్టి. ఇప్పుడు ఫిల్స్ చాలా ఫ్యాషన్ అయిపోయినాయి కదా. ఈ బ్లూ కలర్ది కూడా, బ్లూ కలర్ 5.5 మీటర్ శారీ, అది బ్లౌజ్. ఈ కింద ఉన్నదేమో లైనింగ్, లైనింగ్ మనం ఎన్ని మీటర్స్ తీసుకున్నామమ్మా? 3 మీటర్స్. ఆ బ్లౌజ్ ఏమో ఫిల్స్ పెట్టి కుడదాం అనుకున్నాం, ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇక ఈ మస్టర్డ్ కలర్ ఏమో ఫ్రాకే, ఇది స్కర్ట్ బ్లౌజ్ కాదు. మొత్తం ఉన్న మెటీరియల్ 5.5 మీటర్స్ ఫ్రాక్ కుడదాం అనుకున్నాం. ఇదేమో లైనింగ్, దానికి సరిపడా లైనింగ్. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి ఎట్లా రెడీ అయిపోతుందో నేను మీకు మొత్తం డ్రెస్ అయిపోయాక చూపిస్తా, వాటి ప్రైజెస్ కూడా పెడతా. మేము ఒక లింక్ కూడా ఓపెన్ చేస్తాం, దాంట్లో ఇప్పుడు ఈ డిజైన్ అయిన డ్రెస్సెస్ అన్నీ పెడతాం, దాంతో ప్రైజ్లు కూడా పెడతాం, మీకు నచ్చితే కొనుక్కోండి. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఇది కలర్ మస్టర్డ్ ఎల్లో, మంచి బ్రౌన్ కమ్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఇది. మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో కలర్ తెలీదు, మంచి కలర్ ఇది. ఇప్పుడు ఫ్యాన్సీ కలర్ ఇది, లాంగ్ ఫ్రాక్ అండి. సో ఇప్పుడు ఫిల్స్ ఫ్యాషన్ కదా, ఇవి హ్యాండ్స్ కి ఫిల్స్. ఇప్పుడు నేను వేసుకున్న ఇది కూడా ఫిల్స్, మీకు లాస్ట్ టైం వీడియోలో చూపించిన. సో ఇది ఫిల్స్ ని లాంగ్ ఫ్రాక్, నడుంకి ఇట్లా పట్టి వేసుకున్నాం, ఇట్లా నడుంకి పట్టి వేసుకున్నాక ఇది మొత్తం లాంగ్ ఫ్రాక్. నేను ఇది మీకు వేసుకొని పిక్చర్స్ పెడతా, అప్పుడు మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఇంకొకటి ఇది లాంగ్ స్కర్ట్ అండి, ఇది మంచి రెడ్ కలర్, ఇది చాలా పెద్ద గీర వచ్చింది దీనికి. ఓకే, ఇది చాలా పెద్ద గీర వచ్చింది దీనికి. ఇట్లా టేబుల్స్ ఇలా ఇచ్చింది అమ్మ, ఇలా కుట్టింది, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా ఈ టేబుల్స్. ఇవి మీకు ఇట్లా చూస్తే అర్థమవుతుందో కాదు, నేను మీకు పిక్చర్స్ తీసి పెడతా ఇది వేసుకొని. దీని బ్లౌజ్ మీకు లాస్ట్ టైం చూపించిన కదా ఫిల్స్ ది బ్లౌజ్, అదే దీని బ్లౌజ్ వచ్చేసి ఇది. ఇంతకుముందు వేసుకున్న డ్రెస్ కి నడుము పట్టేసుకున్నాం కదా, అదే సేమ్ నడుము పట్టి దీనికి కూడా. ఇవేమో చేతులు ఇట్లా ఫీల్స్, మీకు లాస్ట్ టైం వీడియో మీరు కనుక చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూడండి, అది నేను పైన లింక్ లో పెడతా అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడతా. ఈ బ్లౌజ్ ఇది, దానికి ఈ లాంగ్ స్కర్ట్, చాలా క్యూట్ కనుక తీసుకుంటే. ఇది అంతే సేమ్, 450 రూపీస్ మొత్తం శారీ పడింది. శారీ 4.5-5 మీటర్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి బ్లూ వన్, బ్లూ లాంగ్ స్కర్ట్ చూస్తున్నాను, కలర్ చాలా బాగుంది కదా. అంటే నాకు బ్లూ ఇష్టం కాబట్టి బ్లూ ఎక్కడ చూసినా రెడ్ చూసినా నాకు అంత కలర్ చేస్తుంది. ఇది కూడా ఒక లాంగ్ స్కర్ట్. దీని బ్లౌజ్, ఇది బ్లౌజ్ కూడా నేను మీకు లాస్ట్ టైం ఇచ్చిన, దీనికి కూడా టేజిల్స్ ఇది సన్నగా చిన్నగా ఇచ్చింది టేజిల్స్, క్యూట్. ఈ బ్లౌజ్ దీనికి అయితే ముందు ఉక్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్ గా ఉక్స్ కాకుండా ఫ్యాన్సీ ఉక్స్ పెట్టింది దానికి. ఇట్లా ఈ బటన్ ఉక్ వీటికి, ఈ బ్లౌజ్ కి ఇట్లా కుచ్చులు కుచ్చులుగా ఇట్లా పెట్టింది ఈ బ్లూ కలర్ దానికి. ఇది టాప్. సో ఈ మూడు డ్రెస్సెస్ 1200-1300 అంతే, మ్యాక్స్ 13, అంతకంటే ఎక్కువైతే పెట్టదలుచుకోలేదు. సో ఈ అనౌన్స్మెంట్ చిన్నది అమ్మ
ఒక బుటిక్ ఓపెన్ చేద్దామని చెప్పింది. సో పేరు మామీస్ క్వార్టర్, కరెక్ట్ స్పెల్ చేస్తానా ఏమో అందులో అది. సో ఆ లింక్ నేను మీకు పెడతా డిస్క్రిప్షన్లో, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి. ఈ డ్రెస్సెస్ అన్ని విత్ ప్రైజెస్ పెడుతున్నాం. సో ఎక్కువగా రేట్స్ కాకుండా కేవలం మెటీరియల్ అండ్ దానికి స్టిచ్చింగ్ ఛార్జెస్, ఒక్కొక్క దానికి ఒక స్టిచ్చింగ్. ఇప్పుడు ఈ నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఓ 300-400, కొంచెం ఇట్లా ఫీల్స్ ఉన్నందుకు ఒక 100 ఎక్స్ట్రా రూపీస్. సో అట్లా పెట్టి ఎక్కువ డబ్బులు గుంజకుండా రీజనబుల్ ప్రైసెస్లో మీకు ఆన్లైన్లో దొరికేస్తాయి. సో ఇవి రీసెంట్గా కొన్ని అయితే స్టార్ట్ చేసినాం, చూద్దాం వర్కౌట్ అవుతే పెద్దగా హ్యూజ్గా స్టార్ట్ చేస్తాం. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా, ఎందుకంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్లే అని నేను అనుకుంటున్నా. అండ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఈ పిక్చర్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఎలా ఉంటాయో నేను మీకు వీడియో తర్వాత పెట్టి చూపిస్తా, చూడండి. అండ్ దట్స్ ఇట్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.